श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराजु भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। चिन्न पिल्ललकी पेर्लु एला पेडिते वाळ्ळकि अदृष्टं कलिसिस्तुंदो चिन्न पिल्ललकी पेर्लु पेट्टेटप्पुडु एलांटि नियमालु पाटिंचालो ई वीडियोलो मनं तेलुसुकुंदां। सहजंगा अंदरू कूडा अब्बाई गानि अम्मायि गानि पिल्लवाडु लेदा पिल्ल पुट्टिनप्पुडु पेरु पेट्टालनि वाळ्ळ जन्म नक्षत्रं गानि नाम नक्षत्रं गानि चूसुकुंटारु। आ नक्षत्राने बट्टी पेरुलो मोदटि अक्षरं एला उंडालनि चूसुकुंटारु। अयिते न्यूमरालजी परंगा परिशीलिंची कूडा पेरु पेट्टुकोवाली। केवलं आस्ट्रालजी परंगा परिशीलिंची पेरु पेट्टुकुंटे कोद्दिगा व्यतिरेक फलितालु कलुगुतायि। काबट्टि न्यूमरालजी परंगा कूडा परिशीलिंची पेरु पेट्टुकोवाली। అసలు పిల్లలు పుట్టినప్పుడు ఎవరైనా సరే దంపతులు 4 13 22 31 తేదీల్లో పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళకు కొద్దిగా కష్టాలు ఉంటాయి, కానీ వాళ్ళకు పుట్టిన పిల్లలకు మాత్రం మంచి యోగం పడుతుంది। 4 13 22 31 తేదీల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి గాని 8 17 26 తేదీల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి గాని పుట్టిన సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు। కానీ అలాంటి వాళ్ళకి పేరు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగృతగా పేరు పెట్టాలి। పిల్లలకు పేరు పెట్టేటప్పుడు అందరూ కూడా వాళ్ళ నక్షత్రం ఏంటి అని చూసుకుంటారు। ఆ నక్షత్రాన్ని బట్టి పేర్లో మొదటి అక్షరం ఎలా ఉండాలని చూసుకుంటారు। అయితే జన్మ నక్షత్రం కన్నా కూడా పిల్లలకు పేరు పెట్టేటప్పుడు వాళ్ళ జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఆరో నక్షత్రం అంటే దాన్ని సాధన తార అంటారు। ఆ సాధన తార పరంగా పేరు పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది। ఇది చాలా మందికి తెలియదు, అందరూ కూడా పేరు జన్మ నక్షత్రాన్ని బట్టి పెట్టుకుంటారు। కానీ జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఆరో నక్షత్రం సాధన తార బట్టి పేరు పెట్టారనుకోండి, ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి। అలాగే ఎవరైనా చిన్న పిల్లలకు పేరు పెట్టేటప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా పరిగణనలోకి తీసుకొని పేరు పెట్టాలి। ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యే పేరు పెట్టాలి। డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వని పేరు పెడితే వ్యతిరేక ఫలితాలు వస్తాయి, జీవితంలో సక్సెస్ ఆలస్యం అవుతుంది। కొన్ని యూనివర్సల్ లెటర్స్ ఉంటాయి, ఉదాహరణకి ఆర్ ఆర్ అనేది యూనివర్సల్ లెటర్, ఎస్ అనేది యూనివర్సల్ లెటర్, సి అనేది యూనివర్సల్, వి అనేది యూనివర్సల్, ఆర్ ఎస్ సి వి ఇలాంటి లెటర్స్ తో పేరు పెడితే ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఉండవు, చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయి। అలా కాకుండా మిగిలిన అక్షరాలతో పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా పరిగణనలోకి తీసుకొని పేరు పెట్టాలి। ఏ పేరైనా సరే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి। అలా మీ పిల్లలకు పేరు పెట్టినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి। అందుకే పేరు పెట్టేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి। ఆ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేస్తే ఒక సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది। మీ పిల్లల పేర్లో ఉన్న అక్షరాలు కూడా అన్నీ రాయండి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది, ప్రతి అక్షరానికి ఉన్న నెంబర్ యాడ్ చేయండి, ఫైనల్ గా ఒక నెంబర్ వస్తుంది। ఈ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ ఈ రెండు మ్యాచ్ అవ్వాలి। అలా పిల్లలకు పేరు పెట్టండి, చక్కటి శుభ ఫలితాలు సిద్ధింప చేసుకోండి। సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి।